అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా సోషల్ మీడియాలో ఇతరత్ర నా కేంద్రంగా మూర్తి కేంద్రంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని వివాదాల్ని అన్నింటినీ నేను చూశా. జనసేన పార్టీ కాకతీయ హోటల్లో రహస్య సమావేశం, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రముఖుల్ని, పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని పిలిచారు, అక్కడి నుంచి ఫండ్ రైజ్ చేశారు వాళ్ళ నుంచి మాత్రమే అనే స్టోరీ నేను ఒక ఛానల్లో ప్రసారం చేసిన రోజు నుంచి ఈ వివాదాలు మొదలైనవి. సమాధానం చెప్పలేక మూర్తి పారిపోయాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నేను పారిపోలేదు, నేను వెన్ను చూపి పారిపోయే వ్యక్తినే కాదు. ఈ 4 రోజులు నేను ఎందుకు సమాధానం చెప్పలేదంటే, నేను రాజీనామా లేఖని జేబులో పెట్టుకు తిరుగుతానని ఎప్పుడో అనౌన్స్ చేశా. ఆ స్టోరీ ప్రసారం జరుగుతున్న సందర్భంలో సంస్థకి ఉన్న అనేక పరిమితుల వల్ల, అనేక ఒత్తిళ్ల వల్ల ఆ స్టోరీ పూర్తిగా ప్రసారం చేయలేకపోయింది సంస్థ. అందుకనే నా షో మధ్యలోనే అబ్రప్ట్గా ఆపేసి నేను రాజీనామా ఇచ్చి బయటకు వచ్చా. నేను ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పాలి నా సమాధానం? ప్లస్ ప్రశ్నించడం కోసమే పుట్టింది జనసేన. ప్రశ్నిస్తా పవర్ కోసం కాదు, అధికారం కోసం కాదు, ప్రశ్నిస్తా అనే జనసేన పుట్టింది. కాబట్టి నేను కూడా ఆ పార్టీని ప్రశ్నించా, నేను చేసిన స్టోరీ రూపంలో. అది నచ్చక జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు, శతఘ్ని టీము సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు నన్ను. నేను అమ్ముడిపోయాను అని. మూర్తి జర్నలిజాన్ని నమ్ముకున్నాడు, అమ్ముకోడు, అందుకనే ఆ పరిస్థితులు వస్తాయనే ఆ రోజు స్టోరీ సగంలో ఆపిన వెంటనే నేను రిజైన్ చేసి వచ్చేసాను. అంతే తప్ప నేను పారిపోలేదు. 3 ప్రశ్నలు సాంకేతికంగా చూసినా, స్పిరిట్ చూసుకున్నా, ఈ 5-6 రోజులుగా జనసేన కార్యకర్తల నుంచో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచో నాకు వస్తున్న ప్రశ్నలు, అది సీక్రెట్ సమావేశం ఏంటి, నీ రిపోర్టర్ ఉన్నాడు కదా అని. అయ్యా, అది సీక్రెట్ సమావేశమే, నా రిపోర్టర్కి ఇన్విటేషన్ రాలేదు. మీరు నా రిపోర్టర్ అంటున్నారు, నా కొలీగ్ నా రిపోర్టరే కాదు, నేను కూడా అక్కడికి వెళ్ళా వేరే గెటప్లో. నాకు జనసేన పార్టీలో ఉన్న కీలకమైనటువంటి వ్యక్తులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత కానీ ప్రసారం చేయకూడదనే ఉద్దేశం కొద్దీ రిస్క్ చేసి నేనే వేరే రూపంలో అక్కడికి వెళ్ళాను, అనేక జాగ్రత్తలు తీసుకున్నాను. గట్టిగా మాట్లాడితే అక్కడ 100 మంది బౌన్సర్లు ఉంటారు, దొరికితే ప్రాణాలు తీస్తారు, చితగ్గొడతారని తెలిసి కూడా నేను రిస్క్ చేసి వెళ్ళాను. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, నమ్మకం. మీరు గమనించండి, ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే పార్టీకి, ఒకే వర్గానికి పరిమితం అయిపోయి కొత్త రాజకీయ పంథాతో ఒక నిజాయితీపరుడైన వ్యక్తి వస్తున్నాడు, సమాజానికి మంచి జరుగుతుందని సమాజ హితం కోరుకునే నాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పార్టీకి సహకరించకపోయినప్పటికీ వ్యక్తిగతంగా ఇలాంటి మంచి జరగాలని కోరుకున్నా. అందుకనే నేను ఛానల్లో ఉండగా జనసేనకి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కత్తి మహేష్ వివాదం జరుగుతున్నప్పుడు జనసేనను, పవన్ కళ్యాణ్ గారును ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం చేస్తూ దళిత వర్గానికి వ్యతిరేకంగా ముద్రేస్తారేమో, ఆదిలోనే ఈ పార్టీకి ఇబ్బందులు వస్తాయేమో అని ఒక జర్నలిస్ట్గా ఆలోచించి కత్తి మహేష్తో మాట్లాడి, జనసేన నాయకులతో మాట్లాడి, పవన్ కళ్యాణ్ అనకుండా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సో ట్రోల్ చేస్తే దాన్ని పవన్ కళ్యాణ్కి ఎలా ఆపాదిస్తారంటూ కన్విన్స్ చేసి నా స్టూడియోలో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టా. అప్పుడు నేను మీ అందరికీ దేవుణ్ణి అయిపోయానా? మీ తరపున కత్తి మహేష్ను ప్రశ్నించినందుకు నేను దేవుణ్ణి, ఇప్పుడు సమాజం తరపున మిమ్మల్ని ప్రశ్నించినందుకు దెయ్యన్నా? ఏం ఇందులో లాజిక్ ఉందంటున్నా. 2, అది సీక్రెట్ సమావేశం కాదు అంటున్నారు. అది సీక్రెట్ సమావేశమే, ఎందుకంటే అది సీక్రెట్ సమావేశం కాకపోతే మీడియాకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అది సీక్రెట్ సమావేశం కాకపోతే జనసేన మీటింగ్ అని ఎందుకు పెట్టలేదు బోర్డు? ఇల్యూజన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఎందుకు పెట్టారు? అది సీక్రెట్ సమావేశం కాకపోతే పవన్ కళ్యాణ్ పాల్గొనే ప్రతి సమావేశాన్ని, ప్రతి మీటింగ్ని, ప్రతి చర్చని, ప్రతి కార్యక్రమాన్ని మీడియాకి చెప్తారు? కనీసం ఫోటోలు పంపిస్తారు, వీడియోలు పంపిస్తారు, లేదంటే
అది రహస్య సమావేశం కాదంటే సొంత ఛానల్ 99 ఛానల్లో ప్రసారం చేస్తారు. ఎందుకు ప్రసారం చేయలేదు? అది సీక్రెట్ మీటింగ్. అదే కాదు, వాస్తవంగా 9వ తారీఖున మీటింగ్ ఐటీసీ కాకతీయాలో 4 గంటలకు కాదు, ఈ సమావేశం 7వ తారీఖున 4 గంటలకి మాదాపూర్లో ఉన్న ఆవాస హోటల్లో నిర్వహిద్దామని ప్లాన్ చేశారు. ఇన్విటేషన్ అందరికీ రాలేదు. ఇన్విటేషన్లు వస్తే అది సీక్రెట్ సమావేశం ఏంటంటున్నారు. ఇన్విటేషన్ రాలేదు. కేవలం ఎంపిక చేసిన కాపు కులానికి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలతో ముందు పార్టీలో ఉన్న కీలకమైన వ్యక్తి మాట్లాడి ఇది ఉద్దేశం, మన పార్టీ మన సామాజిక వర్గం దీన్ని డెవలప్ చేయాలి, నాయకుడికి ఆదుకోవాలి, ఫండ్ రైజింగ్ మినిమం 10 లక్షలతో ఎంట్రీలాగా ఉంటుంది హైటి, నాయకుడు వచ్చి మాట్లాడతారు అని వ్యక్తిగతంగా ఫోన్లో పోకుండా మాట్లాడుకొని వాళ్ళు అంగీకరించిన తర్వాత వాళ్ళకి ఇన్విటేషన్ వాట్సాప్లో పంపించారు. పార్టీలో కీలక నేతలు ఉన్నారు కాబట్టి నాకు ఆ సమాచారం అందింది. కానీ ఆవాస హోటల్లో 7వ తారీఖున జరగాల్సిన సమావేశం 2 గంటలకి సమావేశం జరుగుతోందని లీక్ అయినట్టుందని భయపడి అప్పటికప్పుడు వాయిదా వేస్తున్నామని ఇమ్మీడియట్గా ఆ సంబంధిత వ్యక్తులకు వాట్సాప్ సందేశం ఇచ్చారు. డ్యూ టు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ మీటింగ్ పోస్ట్పోన్డ్, మళ్ళీ ఎప్పుడనేది చెప్తాము అని. అది కూడా నా దగ్గర ఉంది. ఆ తర్వాత 9వ తారీఖున కాకతీయ హోటల్లో అని చెప్పి కన్సర్న్ పీపుల్కి వెళ్ళింది, కొంతమందికి వెళ్ళలేదు డౌట్ వచ్చిన వాళ్ళకి. అది కూడా నా దగ్గర ఉంది. ఇదంతా చెప్పిన నేపథ్యంలో నేను సమాజ హితం కోసం 2-3 కులాలకు 2-3 వర్గాలకు 2-3 పార్టీలకు ఈ రాజకీయం పరిమితం కాకూడదు, అభ్యుదయ భావజాలం ఉన్న కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రావాలి అని వ్యక్తిగతంగా కోరుకున్న నేను, ఈ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక సామాజిక వర్గానికే పిలిచి ఇది మన పార్టీ, మన బ్లడ్, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఎందుకంటున్నారు? ఎక్కడో తేడా కొడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన సమాచారం నిజమా కాదా? వీడియోలు ఇస్తా అన్నారు కానీ నిజమా కాదా? నా కళ్ళతో నేను చూడాలి. అప్పుడు కానీ రూఢి చేసుకోకూడదని నేను వెళ్ళాను అక్కడికి. నాతో పాటు ఒకరిద్దరు వచ్చి ఉండొచ్చు, మీరు వాళ్ళని హైలైట్ చేసి ఇదిగో ఇతను వచ్చాడు పవన్ కళ్యాణ్తో అని. మీరు మీ నాయకుడికి పార్టీకి అన్యాయం చేశారు, నేను కాదు. ఎందుకంటే ఆ రోజు ప్రసారం చేసిన కథనంలో నేను హైలైట్ చేయాల్సిన అంశాలు 2. ఒకటి, కేవలం కాపు సామాజిక వర్గాన్ని పిలిచారు, మన వర్గం మన పార్టీ అని. అక్కడి నుంచి డబ్బులు వసూలు చేశారు, అది కూడా క్యాష్ రూపంలో కూడా. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అది వ్యతిరేకం, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్యాష్ రూపంలో కూడా తీసుకున్నారు. ఈ 2 అంశాలను హైలైట్ చేద్దామని మాత్రమే ఆ రోజు నేను ఆడిటర్ రత్నం గారు డబ్బులు అడగడం, కాపు సామాజిక వర్గం వాళ్ళు మాత్రం వచ్చారని మాత్రమే ప్రచారం చేశాను. నాకు గనక వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంటే, జనసేన మీద కనుక వ్యతిరేకత ఉంటే, వేరే పార్టీల మీద ప్రేమ ఉంటే, మీరు అనుకున్నట్టు ఆ రోజు వచ్చిన వాళ్ళందరి ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న విజువల్స్, పవన్ కళ్యాణ్ ప్రసంగం కూడా ప్రసారం చేసి ఉండేవాడిని ఏ స్థాయిలో అయినా సరే, లేదా ఇప్పుడైనా బయట పెట్టేవాడిని. కానీ పవన్ కళ్యాణ్ పాల్గొని విజువల్స్ కూడా ప్రసారం చేయలే. ఎందుకంటే అప్పటికి కూడా నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఈ సమావేశం ఇలా నిర్వహిస్తున్నామని ఆయనకి తెలియదేమో, ఆయనకి చెప్పకుండా చేస్తున్నారేమో అనే ఉద్దేశం కొద్దీ, బట్ పార్టీ కరెక్షన్ చేసుకుంటుందేమో అని ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీని నేను ప్రశ్నించా. ఈ 2 అవలక్షణాలు చూడండి, కులాలను కలిపే రాజకీయ సిద్ధాంతం అనేది మొదటిది విజన్ డాక్యుమెంట్. కానీ కులాలని కాకుండా కులాన్నే కలుపుతున్నారేమో చూడండి, మీ నాయకుడికి తెలుసో తెలీదు. ప్లస్ డబ్బులు తీసుకుంటున్నారు, క్యాష్ రూపంలో ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ 2 అంశాలనే ప్రస్తావించా. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ పాల్గొని విజువల్స్ నేను ప్రసారం చేసేవాడిని కదా, కానీ మీరు ప్రసారం చేశారు. ఇది సీక్రెట్ మీటింగ్ ఏంట్రా మూర్తి, ఇదిగో నీ రిపోర్టర్ పక్కన ఉన్నాడు చూడు పవన్ కళ్యాణ్ వెనక అని. అంటే పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఫోటోలు వీడియోలు మీరు రిలీజ్ చేశారు, ఇప్పటికి కూడా నేను రిలీజ్ చేయలే. నా దగ్గర ఉన్నాయి ప్రసంగాలు కూడా, ఉన్నాయి అన్నీ ఉన్నాయి, అయినా ప్రసారం చేయలే. ఎందుకు? జనసేన అనేటటువంటి పార్టీని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగత హననం చేయడం నా ఉద్దేశం కాదు. నేను విలువలు పాటించే జర్నలిస్ట్ని, ప్రశ్నించడం నా హక్కు. ప్రశ్నిస్తున్నారు కదా మీరు, అమరావతి ఒక సామాజిక వర్గానికే పరిమితం అయిపోయిందని చెప్పి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు కదా పవన్ కళ్యాణ్. ఒక ప్రజా రాజధాని ఒక కులానికి పరిమితం అయిందని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినప్పుడు, అలా ప్రశ్నించే పార్టీ ఒక కులానికి పరిమితం అవుతుందేమో చూసుకోండి అని నేను ప్రశ్నిస్తే నేను దయ్యాన్ని అయిపోతానా? మీరు అనుకుంటున్నట్టు నేను ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. మీరందరూ ట్రోల్ చేస్తున్నట్టు కులపిచ్చి 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 అంటున్నారు కదా, నా కులం ఏంటో మీకు తెలుసా? నన్ను కులపిచ్చడానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పాలిస్తున్న ముఖ్యమంత్రులు పాలక వర్గాల కులంలో నేను పుట్టలేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళ కులాల్లో నేను పుట్టలేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహించే ఏ కుల నాయకుడు లేని కులంలో నేను పుట్టా, మీకు తెలియదేమో.
నాకు పార్టీలకు పిచ్చి లేదు, చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం నుంచి నేను ఆఫర్స్ తీసుకున్నాడు అమ్ముడుపోయాడని. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి సైట్ కూడా నేను తీసుకోలేదు విజయవాడలో. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా రైల్వే పాసులు, బస్సు పాసులు అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇస్తారు. నా 2.5 దశాబ్దాల జర్నలిజం జీవితంలో ఆర్టీసీ రైలు పాసులు కూడా నేను తీసుకోలేదు. ఇక వాళ్ళిచ్చే లంచాలు ప్రలోభాలు నాకెందుకు? అవే అలవాటు ఉంటే నేను ఈ వీడియో పట్టుకెళ్ళి మిమ్మల్ని అడిగేవాడిని కదా. నాకు ఆ లక్షణాలు లేవు, నేను జర్నలిజాన్ని నమ్ముకోలేదు. జర్నలిజాన్ని నమ్ముకున్నా సంస్థ పూర్తిగా ప్రసారం చేయలేని ఒత్తిళ్లలో ఉన్నప్పుడు 400 మంది సిబ్బంది జీవితాలు జీతాలు కోల్పోకూడదు. వాళ్ళకేం ఒత్తిళ్ళు ఉన్నాయో, నాకు వ్యక్తిగతంగా దూకుడు ఉండొచ్చు, నా వ్యక్తిగత దూకుడు వల్ల సంస్థ దెబ్బతినకూడదని నేను మౌనంగా మంది కోసం నింద భరించి వెనక్కి వచ్చేసా. నేను శత్రువుని చూసి పారిపోయే సైనికుని కాదు జర్నలిజం అనే యుద్ధరంగంలో. నేను వెన్ను చూపు పారిపోయే వ్యక్తిని కాదు, నేను గాయపడ్డ సైనికుణ్ణి. అది కూడా శత్రువు నుంచి వచ్చిన బుల్లెట్ గాయాలు కాదు, నేను ముందుండి నడిపిస్తున్న నా వెనుకున్న సైన్యం కాల్చిన కాల్పులకి నా వీపు జల్లెడైపోయింది. అయినా లేచి నేను నిలబడతా, ఈ యుద్ధాన్ని పోరాటాన్ని కంటిన్యూ చేస్తా ఎట్టి పరిస్థితుల్లో. చాలామంది చెప్తున్నారు ఒక సామాజిక వర్గం అని. చాలామంది నాకు చెప్పారండి, జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఒక సామాజిక వర్గమే, అవినీతి కేసులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్, జనసేనకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, ప్యాక్ చైర్మన్ మాదాస్ గంగాధరం, పొలిటికల్ అడ్వైజర్, మీడియా హెడ్ నా గురువు హరిప్రసాద్ గారు జర్నలిజంలో, ఆయన ఒక సామాజిక వర్గమే. అదేవిధంగా తిరుపతి హరిప్రసాద్ గారు ఒక సామాజిక వర్గమే. ఇదే పార్టీ అధికారపడింది విజయబాబు గారు సామాజిక వర్గమే, అద్దెపల్లి శ్రీధర్ సామాజిక వర్గమే, శివశంకర్ సామాజిక వర్గమే, అందరూ ఒక సామాజిక వర్గానికి వాళ్ళే ఉన్నారు. బహిరంగంగానే ఇది రహస్యం కాదు. ఇదిగో మళ్ళీ అదే సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశం జరుగుతోందని ఆ పార్టీలో ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కొంతమంది నాకు సమాచారం ఇస్తే రూఢి చేసుకుందామని నేను ప్రత్యక్షంగా వెళ్ళా. ఏ సమావేశ మందిరంలో సమావేశం జరిగిందో ఆ సమావేశ మందిరం దగ్గర దరిదాపుల్లో పరిసరాల్లో నేను ఉన్నాను. సమావేశం ముగిసి వాళ్ళు తెల్లగానే నేను అటు వచ్చి అదే కాన్ఫరెన్స్ నుంచి పీటీసీ కూడా చెప్పా, కాకపోతే ప్రసారం చేయలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.